ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతిచ్ఛా చైనాం భద్రం తే పాణిం గృష్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగ ఛాయే వానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రం భూతం జలం తదా. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం 11వ అధ్యాయం శ్రీ సీతారామ కళ్యాణం. శ్రీ సీతారాముల కళ్యాణం సూతమురారండి. శ్రీరామనవమికి ఊరూరా వాడవాడనా వెలిసిన పందిళ్లల్లోంచి వినిపించే పాట, తనువును పులకరింపచేసే పాట, మనస్సును రంజింపచేసే ఆశాంత మాధుర్య ప్రవాహంలో తేలియాడించే మనోహర గీతం సీతారామ కళ్యాణం. కమనీయం, కడురమ్యం. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణమే. అందుకే ఆ సేతు హిమాచలం సీతారాముల కళ్యాణం జరిపించి మురిసిపోయేది, తరించామని భావించేది. సీతమ్మ మా అమ్మ, రామయ్య మా తండ్రి అనే ఆ ప్రేమాస్పద అనుభూతితో భక్తుల హృదయం ఉప్పొంగుతుంది. రాముడు నీలమేఘశ్యాముడు, ఆకాశానికి ప్రతీక. సీత అయోనిజ, పృథివీతత్వం. సీతారాముల కళ్యాణమంటే నింగి నేల సంయోగం. అందుకే అది లోక కళ్యాణం. వివాహ మహోత్సవం. త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణం సౌమ్యనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమినాడు ఉత్తర ఫాల్గుని నక్షత్ర శుభముహూర్తాన జరిగిందని వాల్మీకి రామాయణం చెబుతోంది. మిథిలకు ప్రయాణం. శ్రీరాముడు సీతా స్వయంవరానికి వెళ్లలేదు. అసలు ఆమెని వివాహమాడాలని మిథిలకు వెళ్లలేదు. విశ్వామిత్రుడి యజ్ఞం పూర్తయ్యింది. యాగ సంరక్షణార్థం వచ్చిన రామలక్ష్మణులు ఆ పనిని విజయవంతంగా ముగించారు. విశ్వామిత్రుని అనుమతి తీసుకుని ఋషులు, రామా, మిథిలాధిపతి అయిన జనకుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, మేము ఆ యజ్ఞానికి వెళ్తున్నాం, నీవు కూడా మాతో అక్కడికి వస్తే ఆశ్చర్యకరము శ్రేష్టము అయిన ధనస్సు చూడవచ్చు అన్నారు. ఆ ధనస్సును పూర్వం దేవతలు జనకుని పూర్వీకులకు యజ్ఞ సదస్సులో ఇచ్చారు. దేవ గంధర్వ అసురులెవరూ ఆ ధనస్సును వంచి నారి కట్టలేరు. ఇక మనుష్యుల మాట చెప్ప పనిలేదు. ఎందరో బలశాలులైన రాజులు ఆ ధనస్సు శక్తిని పరీక్షించాలనుకున్నారు, కాని ఎక్కుపెట్టలేకపోయారు అని కూడా చెప్పారు. ఆ ధనస్సును చూడాలని ఉత్సుకతతో రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట మిథిలకు వెళ్లారు. శివ ధనుర్భంగం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను జనకుడికి పరిచయం చేశాడు. రాముడు చేసిన రాక్షస సంహారం, అహల్య శాప విమోచనం గురించి చెప్పి విశాల నగరాన్ని చూచారని వివరించాడు. పిమ్మట, నీ వద్దనున్న శ్రేష్టమైన శివధనస్సును చూడాలని ఉవ్వీళ్ళూరుతున్నారు అని జనకుడికి చెప్పారు. జనకుడు ఆ ధనస్సు శివుడిదంటూ ఆ వృత్తాంతం నాగలి చాలులో సీత లభించడం వివరించి ఇలా అన్నాడు. సీతను వివాహమాడటానికి ఎందరో రాజులు వచ్చారు, ఆమె వీర్యశుల్కాని చెప్పాను, వారి బలాన్ని పరీక్షించేందుకు ధనుస్సును చూపాను. వారికి గాని సుర అసుర రాక్షస గంధర్వ యక్ష కిన్నెర మహారథులక్కాని దానిని పట్టుకొనుట కదల్చుట సాధ్యం కాలేదు. వీరికి శివధనుస్సును చూపిస్తాను, రాముడు ఆ ధనుస్సును ఎక్కుపెట్టగలిగినచో ఇతనికి సీతను ఇచ్చి వివాహం జరిపిస్తాను. ఆ ధనుస్సును రాముడికి చూపమని విశ్వామిత్రుడు చెప్పగా దానిని 8 చక్రాల బండిమీద తీసుకువచ్చారు. ఇప్పుడీ ధనుస్సును స్పృశిస్తాను, దీనిని కదుల్చుటకు సాధ్యమైతే ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడు రాముడు. రాముడు అనాయాసంగా దానిని ఎక్కుపెట్టి నారిని ఆకరణాంతం లాగగా అది ఫెళ్ళున విరిగిపోయింది. పిడుగులు పడుతున్నట్టు ప్రళయకాల ఘోషలా వినిపించేసరికి జనమంతా కకావికలమయ్యారు. మహాముని, రాముని శక్తి అమోఘం, నా కుమార్తె సీతను వివాహమాడటానికి వీర్యమే శుల్కమని నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను, సీతను రామునికిచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు జనకుడు. ఆ వెంటనే విశ్వామిత్రుని అనుమతితో మంత్రులను అయోధ్యకు పంపించాడు. దశరథుడికి వర్తమానం.
దశరథ మహారాజా, విశ్వామిత్రుని వెంట మిథిలకు వచ్చిన వీరుడైన మీ కుమారుడు నా పుత్రికను గెలుచుకున్నాడు. రాముడు గొప్ప సభలో శివధనుస్సును విరిచాడు. వీర్యశుల్కమైన సీతను రామునికిచ్చి వివాహం చేయడానికి అనుమతి కోరుతున్నాను. మీరు బంధుమిత్ర పురోహితులతో కలిసి వెంటనే వచ్చి పుత్ర వివాహ మహోత్సవాన్ని చూడవలసిందిగా ప్రార్థన. జనకుడి వర్తమానం తెలుసుకుని దశరథుడు ఎంతో సంతోషించాడు. వశిష్ఠ వామదేవులకు, మంత్రులకు వార్త చెప్పి జనకుని ఆచార సంపత్తి మీకు నచ్చినట్లయితే వెంటనే మిథిలకు వెళ్దాం అన్నాడు. అంతా ప్రతిపాదనను సమర్థించారు. మిథిలకు తరలి వెళ్లారంతా. వివాహానికి అంకురార్పణ. దశరథ మహారాజుకు స్వాగతం పలికి జనకుడు ఇలా అన్నాడు. మా భాగ్యవశాన రఘువంశరాజులతో వియ్యం అందుతున్నాం. రేపు ప్రాతకాలం యజ్ఞం పూర్తి అయిన పిదప ఋషి సమ్మతమైన వివాహం చేద్దాం. జనక మహారాజా, ప్రతిగ్రహం అనేది దాత చేతిలో ఉంది. దాత ఇచ్చినప్పుడే గదా ప్రతిగ్రహీత స్వీకరించేది. మీ కన్యాదాన నిర్ణయం విన్నాను. మీరెలాగంటే అలాగే చేద్దాం. యజ్ఞానికి సంబంధించిన కర్మలను, కుమార్తెల వివాహానికి సంబంధించిన అంకురారోపణాది క్రియలను పూర్తి చేశారు. వధూవరల వంశచరిత్ర చెప్పుట. వశిష్ఠ మహర్షి దశరథుని వంశంలోని పూర్వపురుషుల గురించి వంశక్రమం జనకుడికి వివరించాడు. ఆది నుండి పరిశుద్ధమైన వంశం కలవారు. పరమ ధార్మికులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకుల వంశంలో జన్మించిన ఈ రామలక్ష్మణుల కొరకు నీ కుమార్తెలైన సీత ఊర్మిళలను కోరుచున్నాను. నీ కుమార్తెలను ఇచ్చి వివాహం చెయ్యి. జనకుడు తన వంశచరిత్రను వివరించాడు. నీ తమ్ముడు కుశధ్వజుడి కుమార్తెలైన మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు భార్యలుగా కోరుచున్నాం అని వశిష్ఠ విశ్వామిత్రులు కోరగా జనకుడు, కుశధ్వజుడు సంతోషంగా అంగీకరించారు. శుభ వివాహ యజ్ఞం. వివాహ కార్యక్రమం మొదలైంది. దశరథుడు తన కుమారులకు గోదాన వ్రతం జరిపించాడు. విజయయుక్తమైన ముహూర్తంలో వరులకు తోరము, బాసికము కట్టుట మొదలైన వివాహ మంగళాలను జరుపుకున్నారు. కన్యలు కూడా కౌతుక మంగళాలు పూర్తి చేసుకుని వచ్చారు. వివాహ ప్రక్రియ జరిపించమని జనకుడు వశిష్ఠుడిని కోరగా అతడు విశ్వామిత్ర శతానందులను ముందుంచుకుని మండపము మధ్య అగ్నివేదిక నిర్మించాడు. దాని చుట్టూ గంధపుష్పములు, బంగారు పాలికలు, అంకురములు కల రంధ్రములతో కూడిన కుంభములు, అంకురములతో నిండిన మూకుళ్ళు, ధూపముతో కూడిన ధూమపాత్రలు, అర్ఘ్యోదకము నింపిన పాత్రలు సంస్కరించి అక్షింతలు ఉంచి అలంకరించారు. వేదమంత్రపూర్వకంగా దర్భలను పరిచి వేదియందు అగ్ని ఉంచి హోమ కార్యక్రమం నిర్వర్తించారు. జనక మహీపతి స్వర్ణాభరణాలతో అలంకరింపబడిన సీతను అగ్ని సాక్షిగా సమర్పిస్తూ రాముడితో ఇలా అన్నాడు. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ ప్రతిచ్ఛా చైనాం భద్రం తే పాణిం గృష్ణీష్వ బాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా ఇత్యుక్త్వా ప్రాక్షిపత్రాజ మంత్రం పూతం జలం తదా. రామచంద్ర, ఈమె నా కుమార్తె అయిన సీత. నీకు సహధర్మచారిణిగా ఉంటుంది. ఈమె పతివ్రతగా ఉండి త్రివర్గాల ఆచరణలో, కష్టసుఖాల్లో నీ నీడలా వెన్నంటి ఉంటుంది అని చెప్పి మంత్రపూతమైన జలాన్ని వదులుతూ కన్యాదానం చేశాడు. భార్యతో భర్త, భర్తతో భార్య ఎలా ఉండాలో ఒక్క శ్లోకంలో చెప్పాడు జనక మహారాజు. ఆ రకంగా జనకుడు మంత్రోదక పూర్వకంగా రాముడికి సీతాదేవిని ఇచ్చి ఉత్తర ఫల్గుని నక్షత్రం నందు వివాహం జరిపించాడు. దేవతలు, ఋషులు ఆశీర్వదించారు. దేవదుందుభులు మ్రోగాయి, పుష్పవర్షం కురిపించారు. పాణిగ్రహణం తర్వాత సీతతో కలిసి అగ్నికి, వేదికకు, జనకుడికి, ఋషులకు ప్రదక్షిణ చేయడంతో వివాహఘట్టం ముగిసింది. వివాహ ధర్మం. సీతారాముల కళ్యాణంలో జనకుడు చెప్పిన మాటలు ప్రతి దంపతులకు నిత్య స్మరణీయాలే. సీత రాముడికి సహధర్మచారిణిగా ఉంటుందన్నాడు. ఆమె భర్తకు ధర్మాచరణలో, అనగా ధర్మార్థ కామాలు అనే త్రివర్గాల ఆచరణలో చేదోడు వాదోడుగా ఉంటుంది. అధర్మాన్ని, అధర్మ అర్థాన్ని, అధర్మ కామాన్ని
ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదు, మద్దతుగా నిలవదు. అంతేకాదు, ఛాయే వానుగత సదా అన్నాడు. రాముడికి సీత నీడలా వెంట వస్తుంది, ప్రతిరూపంగా వ్యవహరిస్తుంది. రాముడికి సీత నీడ, సీతకు రాముడు అండ, అదే వివాహ ధర్మం. దీనిని మనసా వాచా కర్మణ అనుసరించారు గనుకనే సీతారాముల అన్యోన్య అనురాగ దాంపత్యానికి ఆదర్శప్రాయులై నిలిచారు. ఆ దంపతుల ఆశీస్సులు లభించాలని, వాళ్లనే ప్రతి దాంపత్యం 10 కాలాలపాటు పచ్చగా వర్ధిల్లాలని ఆశిస్తూ సీతారామ కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా మారింది. ప్రజాపాత్యం. వివాహం అనేది కేవలం ఇంటి వేడుక మాత్రమే కాదు, అది కుటుంబ వ్యవస్థని అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చేసే పవిత్ర యజ్ఞమని రామాయణం చెబుతోంది. కన్యాదాతకు, కన్యా ప్రతిగ్రహీతకు సకల భోగ భాగ్యాలు అందించేది వివాహమని విశ్వగురువులైన వశిష్ఠాదులు జనక దశరథులకు బోధించారు. భారతీయ సంస్కారాలలో ఒకటైన వివాహం 8 విధాలని ధర్మశాస్త్రాకారాలు వివరించారు. వాటిలో ఒకటి ప్రజాపాత్యం. మీరిద్దరూ సహధర్మాన్ని ఆచరించండి అని పెద్దలచే ఆదేశింపబడే వివాహాన్ని ప్రజాపత్యం అంటారు. సీతారాముల కళ్యాణం దానికి ఉదాహరణ. బాల్య వివాహమే. పెళ్లినాటికి రాముడి వయస్సు 13 సంవత్సరాలు, సీతది 6 సంవత్సరాలు. అంటే నేటి లెక్క ప్రకారం వారిది బాల్య వివాహమే. అడవులకు వెళ్లినప్పుడు సీత వయస్సు 18 అయితే రాముడి వయస్సు 25 సంవత్సరాలు. వైవాహిక శౌచం. వివాహ వ్యవస్థ లేని సమాజం ఆటవికం అవుతుంది. కాబట్టి ఏ నాగరిక సమాజానికైనా ఆధారం వివాహం. వేదమంత్రయుక్తంగా జరిగే వివాహంలో ధర్మార్థ కామమోక్ష ప్రతిజ్ఞ ప్రధానం. వివాహితను తపస్వినిగా పరిగణిస్తారు. ప్రతి శుభ సందర్భంలోనూ భర్త పక్కనే ఆమె ఉండాలి, అది శుభప్రదం. తానొక రాజు అయినా కూడా వివాహ శౌచాన్ని నిలిపాడు. ఏకపత్ని వ్రత పాలనకు ఆదర్శుడై నిలిచాడు శ్రీరాముడు. స్త్రీ తాను ధర్మానికి కట్టుబడి ఉంటేనే కాని, మగవాడు ధర్మానికి కట్టుబడి ఉండేలా చేస్తే కాని ధర్మం దృఢంగా నిలిచి ఉండదు. స్త్రీమూలః సర్వధర్మః. ధర్మమంతటికీ పునాది స్త్రీ అన్నారు ఋషులు. ఆత్మాహిద్వారా సర్వేషాం. భార్య వివాహితుడికి ఆత్మే. అక్షరాలా అలా నడుచుకుంది సీతాసాధ్వి. రాముడి ధర్మ నిరతిలో సగం ఖ్యాతి నిస్సందేహంగా ఆమెదే. యజ్ఞప్రసాదాలు. దశరథుడు చేసిన పుత్రకామేష్టి యాగ ఫలితంగా లభించిన యజ్ఞ పాయస ప్రసాదం వల్ల రాముడు కౌసల్య గర్భాన జన్మించాడు. జనకుడు యజ్ఞం చేయడానికి నేలను దున్నుతుంటే నాగలి చాలుకు తగిలి భూమి నుంచి తనకు తానుగా అయోనిజగా ఆవిర్భవించింది సీత. ఇద్దరూ యజ్ఞప్రసాదాలే, అందుకే వారి కళ్యాణం లోకకల్యాణ యజ్ఞానికి పునాదిగా నిలిచింది. మొదట పెళ్లి, తర్వాతే ప్రేమ. రాముడు శివధనస్సును, సీతను వివాహం చేసుకోవాలని ఎక్కుపెట్టలేదు. ఆ ధనస్సు గొప్పదనం విని చూడాలనే కుతూహలంతో విశ్వామిత్రాది ఋషుల వెంట మిథిలకు వెళ్లాడు. యజ్ఞవాటికకు జనకుడు తెప్పించిన ధనస్సును చూశాడు, ఎత్తాడు, ధనుర్భంగం కావించాడు. కాని వెంటనే సీతను స్వీకరించడానికి రాముడు అంగీకరించలేదు. తండ్రి అనుమతిస్తే నీ వివాహ మాడగలనని చెప్పాడు. దశరథుడు వచ్చి జనకుడితో మాట్లాడాకే ఇద్దరూ అంగీకరించిన తర్వాతే సీతను వివాహమాడాడు. అలాగని బలవంతపు వివాహమూ కాదు. సీతారాములిద్దరికీ ఒకరంటే ఒకరికి వర్ణించలేనంత ప్రేమ. ప్రియాతు సీతారామస్య దారా పితృకృతాయితి గుణాత్రూప గుణాచాపి ప్రీతిః భూయోభివర్ధితా ప్రీతిః భూయోభివర్ధితా. తండ్రి కుదిర్చిన పెళ్లి కదా అని రామయ్య సీతమ్మను మరింతగా ఇష్టపడ్డాడట. సీతమ్మ కూడా తన గుణగణాలతో రామయ్యకు తనపై ప్రేమ కురిసేలా చేసిందిట. తన వెంట నడిచి వచ్చిన మహిళను ప్రేమగా చూసుకోవాలనే సందేశాన్ని రామయ్య భర్తను ప్రేమతో అనురాగంతో మాత్రమే తన వాడిని చేసుకోవాలనే సందేశాన్ని సీతమ్మ తమ దాంపత్యం ద్వారా అందించారు. అందుకే సీతారాములు ఆదర్శ దంపతులయ్యారు.
ధర్మబద్ధమైన శృంగార జీవితాన్ని గడిపిన అపురూప ఆదర్శ దంపతులు సీతారాములు.